సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో యంగ్ లయన్స్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ నవరాత్రి దినాలలో ప్రత్యేక పూజలు, హోమాలు జరుపుకుని భక్తులకు దర్శనమిచ్చిన గణనాథుడు నవరాత్రులు ముగించుకొని చివరి రోజైన ఈ రోజు భక్తులు భారీగా గణనాథుని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపారు. లడ్డూల వేలంపాటకు మంచి డిమాండ్ కలిగింది. మొదటి లడ్డు 1,29,000 రూపాయలకు పెద్దబోయిన ప్రవీణ్, రెండవ లడ్డూను 1,00,000 రూపాయలకు నగసాని మోహన్ ముదిరాజ్, మూడవ లడ్డూను 31,500 రూపాయలకు నిరుడి నాగరాజు ముదిరాజ్ దక్కించుకున్నారు. వారికి కమిటీ తరఫున సన్మానం చేసి లడ్డూను అందజేశారు. నిమజ్జనానికి మహారాష్ట్ర పూణే నుండి వచ్చిన శివాజీ డోలు వాయిద్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో కనుల పండుగగా జరిపారు. గణనాథుని పురవీధుల గుండా ఊరేగించగా కాలనీల్లో భక్తులు పూల వర్షం కురిపించారు. నిమజ్జన కార్యక్రమం కనుల పండుగగా జరిపి సంవత్సరం పొడుగునా ఆ దేవుడు తమకి సకల శుభాలు కలిగించాలని కోరుతూ నిమజ్జనం చేశారు. జేపీ కాలనీ రోడ్ నెంబర్ 1 పక్కన విద్యానికేతన్ స్కూల్ ఎదురుగా ఇదే స్థలంలో మా యంగ్ లయన్స్ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా అంగరంగ వైభవంగా ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నాము. గత 3 సంవత్సరాల నుంచి సోలాపూర్ నుంచి, పూణే నుంచి బ్యాండ్ తీసుకొచ్చి ప్రాంచరు మొత్తం ఊరేగింపు చేస్తూ ఈ గణేష్ శోభయాత్రని అద్భుతంగా నిర్వహిస్తున్నాము. అలాగే పటాన్చెరు ప్రజల నుంచి, అలాగే కాకుండా చుట్టుపక్కల ఉన్న ఊర్ల నుంచి కూడా ఎంతోమంది ప్రజలు వచ్చి చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు. ఇదే విధంగా రాబోయే సంవత్సరాల్లో కూడా మా కాలనీ వాసులందరి ప్రోత్సాహంతో, అలాగే మా యంగ్ లయన్స్ యూత్ సభ్యులందరి ప్రోత్సాహంతో ఇంతకంటే అద్భుతంగా ఈ గణేష్ నవరాత్రి శోభయాత్రని, అలాగే ఈ ఉత్సవాల్ని జరపాలని అనుకుంటున్నాము. మీ అందరి ప్రోత్సాహం, మీ అందరి సపోర్ట్ మాకు ఉండాలి. అలాగే ఈ పటాన్చెరు పట్టణ ప్రజల సపోర్ట్ అందరివి మాకు ఉండాలి. అలాగే ఆ గణనాథుని ఆశీర్వాదం పటాన్చెరు పట్టణ ప్రజలందరిపైన ఉండాలని మా యొక్క ప్రార్థన. ఈసారి 2019 మేము 2002 స్టార్ట్ చేసినప్పుడు ఎంతమంది ఉన్నామో ఇప్పుడు కూడా అంతే మంది ఉన్నాము. అంతే యూనిటీగా అందరం కలిసి 18 సంవత్సరాల నుంచి ఇక్కడనే మన వినాయకుడిని నిలబెడుతున్నాము. ఈసారి పెద్దబోయిన ప్రవీణ్ ముదిరాజ్, మా వెరీ క్లోజ్ ఫ్రెండ్ అలాగే నాగసాని మోహన్, అలాగే రోహిత్ మదనాల ముగ్గురు మా గణేష్ దగ్గర ఉన్న లడ్డూలు కొన్నారు. ప్రతి సంవత్సరం నాగరాజ్ కూడా, నాగరాజ్ ఏరిటి నాగరాజ్ గారు మా దగ్గర గణేష్ లడ్డూలు కొన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే వివిధ కాలనీల నుంచి చాలా మంది వచ్చి మా దగ్గర గణేష్ లడ్డూ కొని ఆ భగవంతుడి కృపకు పాత్రలు అవుతున్నారు. ఈసారి మా గణేష్ లడ్డు 1,29,000 రూపాయలకి పెద్దబోయిన ప్రవీణ్ ముదిరాజ్ గారు కొన్నారు. అలాగే రెండో లడ్డూని 99,000 రూపాయలకి నాగసాని మోహన్ గారు, మూడో చిన్న లడ్డూని 31,590 రూపాయలకి నిరుడి నాగరాజ్ గారు కొన్నారు. గతంలో కూడా లడ్డు వాడారు.